ఈరోజు ఏపీసీఐడి కొన్ని అలిగేషన్స్ మార్గదర్శి చిట్ ఫండ్ పైన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చేసిన అలిగేషన్స్, అంటే ఇక్కడ కంప్లైంట్ అంటే ఎవరు లేరు, ఇది మాకు అన్యాయం జరిగింది మార్గదర్శి ద్వారా అని చెప్పేసి దాదాపు మార్గదర్శి కంపెనీకి సంబంధించి దాంట్లో ఒక 3 లక్షల మంది పైగా చందాదారులు ఉంటే ఏ ఒక్క చందాదారుడు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. మొదటి పాయింట్. అయినప్పటికీ కూడా మన ఏపీసీఐడి ఏదో జరిగిపోతుంది మార్గదర్శి చిట్ ఫండ్లు అని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని వాళ్ళే ఈరోజు విచారణ చేపట్టారు. సరే, ఓకే. ఈరోజు వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏమేంటివి? ముఖ్యంగా 1409 ఐపీసీ, తర్వాత వచ్చేసరికి 477A అండ్ 120B. ఇవి మేజర్ వాళ్ళు పెట్టిన కేసులు. అంటే ఏంటి 409 అంటే ఏంటి? బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎవరినో నమ్మించి మోసం చేశారు, మీకు ఈ పని చేస్తానని చెప్పి చేయలేదు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. తర్వాత ఏంటి 120B, కుట్ర చేశారంట. మరి కుట్ర కోణము వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటే ఎవరితో కలిసి కుట్ర చేశారో తెలియదు, ఇది ఒక సెక్షను. అండ్ 420 చీటింగ్, అంటే నమ్మించి మోసం చేయటము, ఏదో ఎగ్గొట్టడం లాంటిది చీటింగ్ తీసుకున్నారని. మరి ఏ నమ్మించి మోసం చేసినా ఎవరికైనా ఎగ్గొట్టినా కూడా తీసుకుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. ఇంతవరకు 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఏ ఒక్కళ్ళు రాలేదు. ఇంకో సెక్షన్ ఏంటి 477A ఐపీసీ, అంటే లెక్కల్లో తారుమారు, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అంట. ఇది స్థూలంగా పెట్టిన కేసులు. ఇప్పుడు 420 పెట్టాలన్నా 120B పెట్టాలన్నా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే 409 ఈ 3 సెక్షన్లు పెట్టాలంటే ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఉండాలి, ఏదో నన్ను నమ్మించి మోసం చేశారు, నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు ఇవ్వట్లేదు, లేకపోతే నా పైన కుట్ర చేస్తున్నారు వీళ్ళందరూ ఆర్గనైజేషన్లో కలిసి, మార్గదర్శి వాళ్ళు అందులో ఉద్యోగస్తులు లేకపోతే మేనేజ్మెంట్ అందరూ కలిసి నా మీద కుట్ర చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఎవరు ఒక కంప్లైంట్ అంటే లేరు.